Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Sulabha Taranga Yedukundala Swami Darsana Bhagyam TTD Sadupayalapai Divya Darsanam Bhaktula Harsham Nedu Aidellalopu Chinnaralu Vari Tallidandulaku Srivari Darsanam నెలలో రెండు రోజుల పాటు శ్రీవారి భక్తులకు ప్రత్యేక సదుపాయం తిరుమల క్షేత్రంలో నేడు పురిసై తోట ఉత్సవం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామికి విశేష ఆరాధనలు గజాననుడు శ్వేతార్కమూల గణపతిగా కొలువైన అరుదైన ఆలయం వరంగల్ జిల్లా విష్ణుపురిలో భక్తకోటికి అద్భుత అనుగ్రహం ప్రత్యేక కథనం ఈతి బాధల నుంచి కాపాడు స్వామి అని ఆర్తిగా అర్చించే భక్తకోటిని చల్లగా కటాక్షించే ఆపద్భాంధవుడు శ్రీ వెంకటేశ్వరుడు అందుకే ఆ స్వామికి మొక్కులు తీర్చుకునే భక్తులతో అలిపిరి సోపాన మార్గం శ్రీవారి మెట్టు నడక మార్గాలు కలకలలాడుతుంటాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరిస్తూ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోంది ఈ క్రమంలోనే అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు 14,000 శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు చేరుకునే భక్తులకు 6,000 దివ్య దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది తిరుమలకు వచ్చే భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పేర్కొన్నారు 20,000 తర్వాత మనము 14,000 దాటిన తర్వాత అలిపిరి మార్గంలో 6,000 దాటిన తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్ల జారీ నిలిపివేస్తున్నాము తదుపరి భక్తులు కూడా సంతోషంగా ఆనందంగా వారు కొండకు నడక మార్గంలో అన్ని సౌకర్యాలు పొందుతూ చేరుకోవచ్చు అట్లా టోకన్ల తర్వాత టోకన్ల జారీ నిలిపేసిన తర్వాత వచ్చేవారు సర్వదర్శనానికి వెళ్లాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో కూడా భక్తులు ఇప్పటికే సుమారుగా 150,000 పైబడి ఈ 8 రోజుల్లో కూడా దివ్య దర్శనం టోకన్లు పొంది వారందరూ కూడా ఏమాత్రం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మనం 2 గంటల సమయం వరకు భక్తులకు తెలియజేసినా కూడా వారు సూచించిన సమయానికి వస్తానే కంపార్ట్మెంట్ లో కూడా కూర్చోవలసిన అవసరం లేకుండా వారు స్వామివారిని గంటలోపే వారు దర్శనం చేసుకుంటున్నారు స్లాట్ కన్నా ముందు వచ్చే వాళ్ళకు కూడా నారాయణగిరి షెడ్స్ లో వారికి ఆ టైం స్లాట్స్ ఆ షెడ్ ను కేటాయించి అక్కడ వారికి అన్నపానీయాది సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం వెరసి భక్తులు నడిచి వచ్చేటప్పుడు వారికి దీంట్లో ఉన్న విశిష్టత తెలియకపోవచ్చు కొండపైకి చేరుకున్న తర్వాత దివ్య దర్శనం కాంప్లెక్స్ కి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా ఉన్నటువంటి అనుభూతిని వారు పొందుతున్నారు వెరసి మనము సుమారు 20,000 మంది భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కొనుక్కున్న వారికి సుమారు 20,000 మందికి కాలి నడకను వచ్చిన వారికి వెరసి 40,000 మందికి ఏమాత్రం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొత్తం కలిపి స్వామివారి దర్శనం 2 గంటల లోపల సూచించిన సమయం నుంచి 2 గంటల లోపల అయిపోయేటట్లు ఏర్పాటు చేస్తున్నాము భక్త వత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తారు వీరికి మెరుగైన సౌకర్యాలను అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి ఈ క్రమంలోనే చంటి బిడ్డల తల్లిదండ్రుల కోసం నెలలో 2 నిర్దేశిత తేదీల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు వారి తల్లిదండ్రులు శ్రీవారిని దర్శించుకునే చక్కటి వెసులుబాటును కల్పించింది సాధారణ రోజుల్లో 7 వయసున్న చంటి బిడ్డలను దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ నెలలో 2 రోజులు మాత్రం 5 ఏళ్లలోపు చిన్నారులు వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది ఈ సందర్భంగా ఈ రోజు 5 ఏళ్లలోపు చిన్నారులు వారి తల్లిదండ్రులను శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి అనుమతించనున్నారు తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ రోజు పురిసై వారి తోట ఉత్సవం ఘనంగా జరగనుంది ఆండాల్ తిరువాడిపురం సందర్భంగా తిరుమలలోని అనంతాల్వాన్ తోటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష ఆరాధనలు జరుగుతాయి పరమ విష్ణు భక్తుడైన విష్ణు చిత్రునికి ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు తులసివనంలో ఆండలమ్మవారు సాక్షాత్కరించారు ఈ కారణంగా కటక మాసం ఫల్గుణి నక్షత్రంలో ఆండాల్ తిరువారిపురం ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు పల్లికిపై పులిసేవారి తోటకు వేంచెపు చేస్తారు నివేదనల అనంతరం స్వామి అమ్మవార్లకు అనంతాల్వాన్ తోటలో ఉన్న పొగడమాను వద్ద కర్పూర హారతిని సమర్పిస్తారు
అలాగే పొగడమాను రూపంలో అనంతాల్వాన్కు శేషహారతి పూలమాలను సమర్పిస్తారు. శఠారి మర్యాదలు పూర్తయిన తరువాత స్వామి అమ్మవార్లు ఆలయానికి చేరుకోవడంతో పురుసై వారి తోట ఉత్సవం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అనంతాల్వాన్ తోటలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో నెలవైన శ్రీ ఆర్ముగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. రుణ విముక్తి ప్రదాతగా ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా శరవణ భవుడు అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి పలు సేవలను భక్తి శ్రద్దలతో పూర్తి చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్వయంభూగా కొలువైన శ్రీ కనకదుర్గా భవాని ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. చండీ ఆరాధనలు చండీ హోమాలను నిర్వహిస్తే దుర్భిక్షం తొలగిపోయి అకాల మరణాల నుంచి విముక్తి కలుగుతుందని ఆయోక్తి. ఈ సందర్భంగా సర్వజనుల సుఖం కోరుతూ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో చండీ హోమాన్ని నిర్వహించారు. అశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని చండీ హోమంలో పాల్గొని చల్లని తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగిరిలో నెలవైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. వర్ణమయ పుష్పాలు ఆభరణాలతో శోభాయమానంగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. పాండురంగ వేటల అని స్మరిస్తూ స్వామిని సేవించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా వెలసిల్లుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మలుగన్న అమ్మను మనసారా దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో క్యూలైన్లు ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. శ్రావణ మాసం సందర్భంగా పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. 5,000 మధుర పదార్థాలు, 1 టన్ను సీతా ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మంగళహారతలిచ్చారు. అలాగే విజయనగరంలో నెలవైన శ్రీ వాసవిదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవతగా విలసిల్లుతున్న శ్రీ వాసవి అమ్మవారికి శ్రావణ మంగళవారం సందర్భంగా అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో సహస్రనామార్చన సైతంగా ఆరాధనలు నిర్వహించారు. శ్రీవారి దర్శనం, వసతి తదితర అంశాల్లో టీటీడీ తీసుకువచ్చిన పలు మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఇటీవల భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన రోజుకు 20,000 దివ్య దర్శనం టోకన్ల జారీ, గదుల కేటాయింపులో పారదర్శకత, ఆలయంలోని క్యూలైన్లలో తీసుకువచ్చిన పలు మార్పుల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం జేఈఓ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. 12వ తారీఖు నుంచి జనరల్ పూల్లో సామాన్య భక్తులకు 2 అంచెల పద్ధతిలో రూములు జారీ చేయడము, అంటే మొదట్లో టోకన్లు జారీ చేసి తర్వాత క్యూలో వేచి ఉండకుండా వారికి రూమ్ అలాట్ అయిన తర్వాత వెళ్లి అలాట్మెంట్ తీసుకోవడం అన్న పద్ధతి. 2వది 17వ తారీఖు నుంచి మనము దివ్య దర్శనంకి వస్తున్నటువంటి కాలనడకన వచ్చే భక్తులకు 20,000 మందికి ప్రతిరోజు టోకన్లు జారీ చేయడం, 14,000 మంది కలిపిరి మార్గంలో, 6,000 మందికి శ్రీవారి మెట్టు మార్గంలో జారీ చేయడం అనే విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి చక్కగా అమలు పరుస్తూ రెండిట్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను, సామాన్య భక్తునికి స్వాంతనను చేకూర్చే విధంగా ఈ యొక్క 2 పాలసీస్ కూడా ఫలితాలు ఇచ్చాయని చెప్పడానికి ఎంతో సంతోషపడుతూ స్వామివారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ దీంట్లో అందరికీ కూడా మార్గదర్శకత్వం వహించి పలు సూచనలు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లుతోంది. గోదాదేవి అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలతో కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అమ్మవారి తిరుచి సేవ నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ఆండాలమ్మను కొలువు తెచ్చి సకల ఆభరణాలతో అలంకరించిన అర్చకులు తిరుచిపై వేంచెపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా అనుగ్రహించిన అమ్మవారిని దర్శించి భక్తులు కర్పూరహారతలు సమర్పించారు. పార్వతీ తనయుడు, పరమేశ్వరుడి ప్రియపుత్రుడు, ఏకదంతుడు, విఘ్నాధిపతి ఆశీస్సులు ఉంటే ఏ విఘ్నాలు దరిచేరవని భక్తకోటి నమ్మకం. అందుకే ఈ భూమండలం పైన మానవులు ముందుగా గణపతి పూజ చేయనిదే ఏ పని మొదలు పెట్టరు. గజానుడు శ్వేతార్క మూల గణపతిగా పూజలందుకుంటున్న అరుదైన ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని కాజీపేట విష్ణుపురిలో నెలవై ఉంది. ఈ ఆలయ విశేషాలు మీకోసం.
ఓం గం గణపతి అయి నమః అంటూ మనసారా విఘ్నాధిపతిని కొలిస్తే ఎలాంటి విఘ్నాలు దరిచేరవని వేదోక్తి. ఈ సృష్టిలో మానవులు ఏ కార్యం తలపెట్టినా ముందుగా ప్రథముడైన గణనాథుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడైన వినాయకుణ్ణి ప్రకృతి స్వరూపంగా పూజించడం సంప్రదాయం. అందుకే ఏకదంతుడి ఆకృతిని ప్రకృతి ప్రసాదిత ఫలాలుగా శాస్త్రం అభివర్ణించింది. అటువంటి వినాయకుడు ప్రకృతి ప్రత్యక్ష రూపంగా స్వయంభూగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం వరంగల్ జిల్లా కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారు 100 సంవత్సరాల పైబడిన తెల్ల జిల్లేడు వృక్షం మొదలలో దంతం, జ్ఞానదంతం, నుదురు, నేత్రాలు, తొండం, మూషికం, చేత మోదకాలు ధరించి ఆసీన భంగిమలో సంపూర్ణ గణపతిగా దర్శనమివ్వడం అపురూపమైన అద్భుతం. స్వామివారిని తెల్లజిల్లేడు వృక్ష ఛాయలో అర్చిస్తే సకల మనోభీష్టాలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో కాజీపేట విష్ణుపురిలో నెలవైన స్వామివారి ఆలయం విభిన్న శైలితో అలరారుతూ భక్తుల కల్పధామంగా వెలుగొందుతోంది. స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే కళింగరీతి కళా నైపుణ్యంతో చూడముచ్చటగా తీర్చిదిద్దిన 3 గోపురాలు త్రిమూర్తి స్వరూపాలుగా గోచరిస్తూ ఉంటాయి. గర్భాలయంలో స్వయంభూ శ్వేతార్క మూలగణపతిని దర్శించుకున్న భక్తులు అలౌకిక మధురానుభూతికి లోనవుతారు. ఆ స్వామి ప్రతిమ తూర్పు ముఖంగా ఈశాన్య ప్రదేశాన్ని చూస్తూ ఉన్నట్లుగా, అంటే కైలాస స్థానాన్ని వీక్షిస్తున్నట్లు ఉండడం విశేషం. ప్రత్యేకించి ఈ క్షేత్రంలో వినాయకుడు దోష పరిహారకుడిగా పూజలందుకుంటూ ఉన్నారు. అందుకే ప్రతి మంగళవారం స్వామివారికి పలు రకాల పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో జరిగే అభిషేక సేవను వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వివిధ రకాల వర్ణశోభిత అభిషేక ధారలతో గణనాథుడి దివ్య మంగళ రూపం, ఆకాశంలోని ఇంద్రచాపం, ఆధ్యాత్మిక సౌగంధాలను అందుకొని స్వామివారి సన్నిధిలో ప్రణమిల్లిందా అన్నట్లు సంభ్రమాశ్చర్యాలను కలుగజేస్తుంది. ఏకదంతుడి అభిషేక సేవను వీక్షించిన భక్తులు అప్రయత్నంగానే మదిలో ఓం గం గణపతి అయి నమః అంటూ స్మరించి పుణ్యఫలాలను స్వామి ఆశీస్సులుగా అందుకుంటారు. ఇక ఏటా గణపతి నవరాత్రులతో పాటు వసంత నవరాత్రులను స్వామివారికి వైభవంగా నిర్వహించడం ఈ ఆలయ సంప్రదాయం. అలాగే ప్రతి నెలా సంకటహర చతుర్థి రోజు భక్తులు సామూహిక గణపతి వ్రతాలను ఆచరించి మంగళప్రదాయకుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇక ఆలయ ఆవరణలో శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామివారిని అభిషేక సేవతో అర్చించిన భక్తులు ఉపాలయాల్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, సంతోషీమాతల ముగురమ్మల దర్శనం చేసుకుని పునీతులవుతారు. ఇక్కడ ఉన్న మహాలక్ష్మీదేవి సన్నిధానం వరంగల్ నగరంలోని మొట్టమొదటి లక్ష్మీదేవి ఆలయంగా వినుతికెక్కింది. ఆ తల్లి నల్లరాతి విగ్రహం చతుర్భుజాలతో కరములో పద్మాలు ధరించి ఆసీన భంగిమలో భక్తులకు సదా సకల సంపదలను అనుగ్రహిస్తున్నట్లు కొలువై ఉంటుంది. ఇక విద్యాప్రదాత సరస్వతీదేవి చేతిలో వీణ ధరించకుండా విలక్షణంగా గోచరించడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ముగురమ్మలకు పంచద్రవ్యాభిషేకాలు జరపడం ఆనవాయితీ. పార్వతీ తనయుడి తొలి దర్శనం, తొలి పూజ సర్వ శుభాలకు మూలాధారమని పురాణోక్తి. అటువంటి విఘ్నాధిపతి స్వయంభూశ్రీ శ్వేతార్కమూల గణపతిగా కొలువైన పుణ్యధామం కాజీపేట విష్ణుపురి ఆలయ సందర్శన మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టిటిడి వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మూల విరాటుకు భారీ పూలమాలలు ఆభరణాలతో విశేష అలంకరణ చేసి అర్చనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రావణ మాసం మంగళవారాన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాసుని కళ్యాణోత్సవం, కాశీ విశ్వేశ్వర స్వామి స్థిర ప్రతిష్టాపన, రామబంటు ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం, విఘ్నరాజాధిపతి వినాయక స్వామి వారికి గులాబీల అర్చనలతో ఆలయాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు అలౌకిక ఆనందాన్ని పొందారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై స్వర్ణ సుగంధ పుష్ప శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం తదితర క్రతువుల్ని పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవింద గోవింద అని స్మరిస్తూ స్వామివారి సేవలో పునీతులయ్యారు. కరీంనగర్ జిల్లా కొత్త దోబివాడలో నిలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నేత్ర పర్వంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం మంగళవారం నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా గణపతి పూజ, గోపూజ, ప్రతిష్టామూర్తులకు పూజలు జరిగాయి. ఆపై జలాధివాసం, ధాన్యాధివాసాలను జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తరించారు. కరీంనగర్ ప్రశాంత్ నగర్ లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పవనసుతుడికి ప్రీతికరమైన మంగళవారం సందర్భంగా స్వామివారికి చందన పూజలు చేసి వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అంజనేయ సుతుని సేవించి తరించారు. భక్తులు ఆలయం చుట్టూ 11 పర్యాయాలు ప్రదర్శనలు చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిపి నాగేంద్రునికి పూజలు చేశారు. కరీంనగర్ పాత బజార్లో కొలువైన చిన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనుక్షణం రాముని సేవించే పరమ భక్తుడైన రామబంటుకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. అంజనీ సుతునికి నిర్వహించిన ఆకు పూజలను దర్శించి భక్తులు పునీతులయ్యారు. ఇక కరీంనగర్ లోని గంజిలో నిలవైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు శ్రావణ మాసం మంగళవారాన గణేశుడికి గులాబీల అర్చన జరుపుకున్నారు. స్వామివారిని పువ్వులతో అందంగా అలంకరించిన అర్చక స్వాములు హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో ఆరాధనలు, సేవాకాలం, శాతుమర, శాంతిపాఠం, యజ్ఞశాలలో మూలమంత్ర హవనం, వేద దివ్య ప్రబంధ పారాయణం, నిత్య పూర్ణాహుతి, తీర్థ వితరణ, పవిత్ర ప్రతిష్ట, పవిత్ర సమర్పణ క్రతువును వేదోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. శ్రావణ మాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించాక పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శరవణ భవనికి అభిషేకం చేశారు. అష్టోత్తర శతనామావళి, మహామంగళహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఇక కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. సకల శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రావణ మాసాన అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో శ్రీ భ్రమరాంబదేవిని ప్రకృతి మాతగా కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. నందీశ్వరిని కూరగాయల మాలలతో అలంకరించారు.
ఆలయ ఆవరణాన్ని క్యారెట్ మాలలు తదితర వర్ణమయ కూరగాయలతో తీర్చిదిద్దిన తేరు ఆద్యంతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. సకల భువనాలను తన చల్లని చూపులతో కటాక్షించే తల్లి జగజ్జనని. ఆ అమ్మల కన్న అమ్మ అనంతపురంలో శారదాదేవిగా కొలువై నిత్య పూజలతో వెలసిల్లుతున్నారు. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. రజిత ఆభరణాలు సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి హారతలిచ్చారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారికి ఇరువైపులా జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ త్యాగరాజస్వామి కొలువుదేరి ఆరాధనలు అందుకుంటున్నారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శారదామాతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ లోని సార్వజనిక్ గణేష్ మండలి దేవాలయంలో గణనాథునికి అభిషేకోత్సవం జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జరిపిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పార్వతి నందనుడికి పలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. ఆపై వివిధ రకాల పుష్పమాలలు వెండి ఆభరణాలతో ఏకదంతుని అలంకరించి మంగళహారతులు సమర్పించారు. సంకటాలు తొలగించి శుభాలు ప్రసాదించు బొజ్జగణపయ్య అంటూ భక్తులు విఘ్నేశ్వర స్వామిని వేడుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. శ్రావణ మంగళవారం రోజున అంజనేయస్తుతిని సేవించి భక్తులు పరవశులయ్యారు. అర్చక స్వాములు రామబంటకు ఆకుపూజలు చేసి చందనంతో అలంకరించి హారతలిచ్చారు. వివిధ రకాల పిండి వంటలను హారంగా స్వామివారికి అలంకరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. నాగదోష పరిహారార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు జరుపుకున్నారు. కార్తికేయుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో మృత్యుంజయ హోమం జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ అంజనేయస్తుతిని సన్నిధిలో అర్చక స్వాములు హోమాన్ని జరిపారు. ఆలయ ఆవరణలో యాగశాలను ఏర్పాటు చేసి కలశారాధన దేవతా హవనం పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై మృత్యుంజయ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం స్వరలయ సుధ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన పెరావళి జయభాస్కర్ బృందం శ్రావ్యంగా పలికించిన స్వరలయ సుధ భక్తులను ఆద్యంతం అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.